మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రతి ఒక్క వ్యక్తికి అన్ని సదుపాయాలు ఇగో అందుబాటులో ఉండాలన్న ఉద్దేశంతో ఇగో మన తానూర్ మండలంలోని బోసి గ్రామంలో ఈ రోజు మన వెటరినరీ ఇగో హాస్పిటల్ అక్కడ ఓపెన్ చేయడం జరిగింది అన్నమాట. ఎందుకంటే దాదాపు 11 గ్రామాలను అక్కడ దృష్టిలో పెట్టుకొని మన వెటరినరీ గారు అక్కడ పశువులకు ఒక హాస్పిటల్ అందుబాటులో ఉండాలన్న ఉద్దేశంతో ఇగో అక్కడ హాస్పిటల్ ను కట్టించడం జరిగింది అన్నమాట. ఇక ఈ రోజు గాడ మన హాస్పిటల్ యొక్క ఇగో ఇనాగ్రేషన్ కార్యక్రమం జరిగింది. అయితే మన వెటరినరీ గారి చేతుల మీద జరగడంతో గ్రామస్తులందరూ అక్కడ చాలా సంతోషాన్ని వ్యక్తపరిచారు అన్నమాట. అదేవిధంగా ఇగో ముందుగా అక్కడ మన విటరెడ్డి సార్ గారు రిబ్బన్ కట్ చేసి ఇగో హాస్పిటల్లో అడుగుపెట్టిండు. ఇక దాని తర్వాత అక్కడ నుంచి ఆ గ్రామస్తులు అదేవిధంగా పెద్ద మనుషులు లీడర్లు అందరూ ఇగో హాస్పిటల్ మొత్తం చూసిన తర్వాత ఇక ఆడికెళ్ళి ఇక మన ఆడ ఉన్నటువంటి ఇగో ఏదైతే పశువులకు అక్కడ బంధించి ట్రీట్మెంట్ ఇస్తారో ఇక దాని ఇనాగ్రేషన్ మన డాక్టర్ సార్ చేతుల మీదకి చేయడం జరిగింది. ఇక దాని తర్వాత మన గ్రామ సర్పంచ్ గారు అదేవిధంగా మార్కెట్ కమిటీ చైర్మన్ పిప్ర కృష్ణ గారు వైస్ జడ్పీ చైర్మన్ రాజన్న గారు అదేవిధంగా ఎంపీపీ చంద్రకాంత్ గారు అదేవిధంగా వైస్ ఎంపీపీ చందు గారు అదేవిధంగా టీఆర్ఎస్ కార్యకర్తలు సర్పంచులు అందరు కలిసి అక్కడ ఇగో చెట్టును నాటి దాని తర్వాత ఇక అక్కడ గ్రామస్తులు అందరూ మన లీడర్లకు అక్కడ సన్మాన కార్యక్రమం చేయడం జరిగింది. గ్రామస్తులు అందరూ ఇగో సంతోషంతో ఇంత పెద్ద హాస్పిటల్ కట్టించినందుకు అక్కడ వచ్చినటువంటి స్థానికంగా ఉన్నటువంటి నాయకులందరూ ఇగో అక్కడ సన్మాన కార్యక్రమం చేయడం జరిగింది అన్నమాట. ఈ సన్మాన కార్యక్రమంలో భాగంగానే అక్కడ మన డాక్టర్లకు అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి లీడర్లకు అందరికీ సన్మానం చేసి అదేవిధంగా మన ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ స్థానికంగా 11 గ్రామాలకు ఎవరికైనా ఒకవేళ పశువులకు ఏదైనా రోగాలు వచ్చినా ఏమైనా సమస్య వచ్చినా ప్రతి ఒక్కరూ అందుబాటులో ఇగో మన హాస్పిటల్ ఉన్నది కాబట్టి ఇక్కడ వచ్చి చూపించుకోవాలని సార్ పిలిపివ్వడం జరిగింది.